ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ, గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు, కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైన ఎమ్మెల్యేలేము, ఎమ్మెల్సీలేము, ఎంపీలేమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం ముందుతూ అబద్ధాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు అంత సబబు కాదు, కానీ తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లారాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. నా భార్య పేరు నీలిమ, రండి సుమన్ గారు రండి. నా భార్య పేరు నీలిమ, ఆమె 1987లో ఇంటర్మీడియట్ 100కి 100% మార్క్స్తో, అంటే ఫస్ట్ ఇయర్లో 150కి 150, సెకండ్ ఇయర్కి 150కి 150లో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయింది. తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 714 ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఆనాడు ఏపీఎస్సీబీ అని చెప్పేసి బోర్డు ఉండేది, ఏపీఎస్సీబీ బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్లో ఏఈ